ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు గిరిజనులకు అండగా ఉండి వారి యొక్క అభివృద్ధికి తోడ్పడాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల పైన గిరిజనుల పైన దాడులు చేస్తూ వారి యొక్క భూములను గుంజుకుంటూ ఇవాళ తెరాస ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు మంత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఈరోజు దళితులకు గిరిజనులకు ఈ యొక్క రాష్ట్రం లోపల రక్షణకరమైపోవడం చాలా బాధాకరమైనటువంటి గుర్రంపాడు గ్రామ సరిహద్దు లోపల ఉన్నటువంటి సర్వే నెంబర్ 540 లోపల గల 1876 ఎకరాల భూమిని ఆ యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే సయ్యద్ రెడ్డి గారు వారి అనుచరులు ఈ రాష్ట్రం లోపల అక్కడ ఉన్నటువంటి సాగర్ నిర్వాసిత భూములకు సంబంధించినటువంటి ప్రజల యొక్క భూములను గుంజుకొని వాళ్ళ యొక్క ప్రాణానికి రక్షణ లేకుండా పోతే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, పామౌదులకు వెళ్ళి ఎందుకు వెళ్తున్నాడు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరించడం జరుగుతున్నది. ఈ రాష్ట్రం లోపల గిరిజనులకు దళితులకు ఇస్తున్నటువంటి భూములను వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ బతుకుదేరు కోసము పట్టాలు చేసుకున్నటువంటి భూములను గుంజుకొని వాళ్ళ బుట్టలు కొట్టే ప్రయత్నము ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ వాళ్ళ పక్షాన నిలబడి మొన్న మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు అక్కడికి వెళ్ళినటువంటి యువమోర్చా కార్యకర్తలు వాళ్ళ పక్షాన నిలబడి ఉద్యమాలు చేస్తే వాళ్ళపైన లాఠీఛార్జు చేసి ఇలా మా రాష్ట్ర అధ్యక్షుడు భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడి పైన
క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని ఇలా జైలుకు పంపించే కుట్ర ఇలా ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పూనుకున్నాడు. దీన్ని భారతీయ జనతా యువమోర్చా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. బిడ్డ, రాష్ట్రం లోపల నీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఈ రాష్ట్రం లోపల భూ కబ్జాలు చేసి ప్రజలను రక్షణ లేకుండా కరువు చేస్తున్నారో వాళ్ళందరి చిట్ట బయటకు తీస్తాం బిడ్డ. మా యువమోర్చా కార్యకర్త పైన పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి. లేని పక్షాన మీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరి సంగతి మా యువమోర్చా కార్యకర్తలు చూస్తారని సందర్భంగా తెలియజేస్తూ రెంటం జగదీష్ భారతీయ జనతా యువమోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షుడు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి మా యువమోర్చా అధ్యక్షుడు బాణప్రకాష్ గారు ప్రశ్నించినందుకు వివిధ రకాల కేసులకు గురి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మా యువమోర్చ కార్యకర్తలపై పెడుతున్న కేసులను వ్యతిరేకిస్తూ రానున్న రోజులలో మా యువమోర్చలపై లాఠీ ఛార్జీలు కానీ కేసులు కానీ ఎటువంటికైనా తగ్గిస్తే మేము కూడా అదే విధంగా తగ్గిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జగిత్యాల జిల్లా యువమోర్చా.